మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మరియు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది నవంబర్ మాసంలో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతువులు, మిగతా ఏడు గ్రహాలు, ఈ తొమ్మిది ఏ స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? రాహువు మేషంలో ఉన్నాడు, కుజుడు వక్రించి మిథునంలో ఉంటూ వక్రించుకుంటూ 14వ తేదీ వృషభంలోకి వస్తున్నాడు, అలాగే రవి శుక్ర బుధకేతువులు తులారాశిలో ఉంటూ బుధుడు శుక్రుడు 12ని శుక్రుడు 14ని బుధుడు 17ని రవి మారుతున్నారు. ఇక చంద్రుడు మకరంతో స్టార్ట్ అయ్యి మకరం వరకు నెల రోజులు తిరుగుతాడు. శని మకరంలోని మీనంలో గురువు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక ఆఖరిగా మీనరాశి. మీనం వారికి ఇక్కడ రాహు ఇచ్చే రిజల్ట్ ధనస్థానంలో ఉంటూ విదేశీ కారకుడైనందుకు, కుజరాశుల్లో ఉన్నందుకు స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ ఫైనాన్షియల్గా ఆన్లైన్స్ విదేశీ సంబంధం మూలంగానే సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగానే ధనయోగాన్ని ఇస్తున్నాడు. అదే అధిపతి ఆయన కుజుడు 2వ 4వ స్థానంలోకి వెళ్ళి వక్రించినందుకు కొంతవరకు అప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోవడము, ఏదైనా తీసుకుందాం ల్యాండ్ కానీ అలాంటిదని తీసుకొని మరలా కొంత మార్పు, ఇదే వద్దులేందుకు ఏదో ఇబ్బంది వచ్చేలాగుంది, వెనక్కి రావడము, ఏదైనా ల్యాండ్స్ ఏదైనా ఉంటే అమ్మడము ఇలాంటివి చేస్తారని చెప్పి కుజుడు చూపిస్తున్నాడు. అంటే అమ్మకానికి మీరు ఎవరిదైనా అమ్మిద్దాం అనుకున్నా కూడా మీకు సపోర్టివ్గా ఇస్తున్నాడు కుజుడు ఇక్కడ. అలాగే చంద్రుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే 1, 2, 28, 29 తారీఖుల్లో మరియు 7, 8 తారీఖుల్లో వ్యాపార లాభాలు, ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూపిస్తున్నాడు. పర్టికులర్గా 7, 8 తారీఖుల్లో ధన విషయంలో మోసపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు ఇక్కడ భూమి మూలంగా కానీ లేకపోతే వివాహ సంబంధించినటువంటి మూలంగా వచ్చే లాభము, ఎప్పుడైతే ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా, ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అవుతున్నాడు అండ్ వివాహ కారకుడితో కలిసి ఎప్పుడైతే 14వ తేదీ అంటే 12కి శుక్రుడు మారుతూ 14కి బుధుడు మారుతాడో, ఇందాక నేను చెప్పినట్టుగా భూమి వివాహము ఇట్లాంటి విషయాలు కొంత పాజిటివ్ ఇస్తారు అక్కడ ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల. అందులో ప్రధానంగా సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసేటువంటి వారు, ఇంకొంతమంది చూడండి వాళ్ళకి వివాహం అవుతుంది, విడాకులు నడుస్తూ ఉంటే సీక్రెట్గా చేసేసుకుంటారు పెళ్లి మళ్ళీ ఒక పక్కనే తెలియకుండా, ఎవరు అవుతారు అంతకాలం అది ఎప్పుడు తెగుతుందో అని అలాంటివి కలిగేటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే సీక్రెట్ సైన్లోకి వెళ్తున్నారు వాళ్ళు కాబట్టి. కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో మనకి ఆ సంచారం ఉంది కాబట్టి మీరు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఈ గ్రహాల యొక్క స్థితి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. అయితే ఇక్కడ దశమాధిపతి కారకుడు రాశిలోకి వచ్చి వక్రించున్నాడు కాబట్టి మీకు నవంబర్ మాసంలో టీచింగ్, అకౌంట్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీటికి సంబంధించినటువంటి వాటి మూలంగా మీరు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము, కొంతవరకు రైతులు ఏదైనా ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైనా కొన్ని చూడండి బాగా కాస్ట్లీవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అటువంటి వాటికి ఇది సూచిస్తుంది. అంటే ఇది ప్లానటరీ పొజిషన్స్ చాలా బలంగా ఉన్నాయి ఇక్కడ. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఇక్కడ శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
ముఖ్యంగా శనివారం గురువారము, ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ రవికేతు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇవి చేస్తూ నిత్యము ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. అంటే అమ్మవారి ఫోటో ఏదైనా సరే మీరు ఫోన్ మీద పెట్టుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మ జాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, మనం ఏదైతే కష్టం పడుతున్నామో, మనం ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో, ఇవన్నీ కూడా మనకి మన వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మన కర్మ. అంటే కర్మ అంటే ఏమిటి? మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మంచి లేదు చెడు కర్మ రూపేణ మనకు వస్తుంది. అది ఎలా తెలుస్తుంది? మనం మన యొక్క జాతక చక్రరీత్యా మనకున్నటువంటి ప్లానటరీ పొజిషన్, అంటే మనం జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది. మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాలు, అదేవిధంగా 12 రాసులు, 27 నక్షత్రాలు, నవగ్రహాలు, అందులో 2 ఛాయాగ్రహాలు, ఇవన్నీ కూడా మీరు జన్మించినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ స్థితి ఇలా ఉండడానికి గల కారణం ఏంటి, అది గుడ్ కావచ్చు, ఇబ్బంది పడుతున్నటువంటిది కావచ్చు, మీకు ఇప్పుడు ధనం రాకపోవడానికి కారణం ఏంటి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి, దాని కీ ఎక్కడుంది, అంటే ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే ఒక పిల్లవాడు చదవటం లేదంటే ఎందుకు చదవలేకపోతున్నాడు, ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎక్కట్లేదు. అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము, ఎందుకు కొనుక్కున్న ప్రాపర్టీ ఎందుకు లిటిగేషన్స్లోకి వెళ్తుంది, ఏ డైరెక్షన్స్లో ఉన్న ప్రాపర్టీ కొంటే మంచిది, మీ పేరు మీద కొంటే మంచిదా, మీ పిల్లల పేరు మీదో, లేకపోతే మీ భార్యో భర్త పేరు మీద కొంటే మంచిదా అనేటువంటిది. అదేవిధంగా సంతానం కావచ్చు, మీ యొక్క డిజైర్ నెరవేరడం కావచ్చు, ఒక్కో వ్యక్తికి ఒక డిజైర్ ఉంటుంది. అలాగే మీ వివాహ జీవితం, కొంతమందికి 2 వివాహాలు అవుతుంటాయి, 3 వివాహాలు అవుతుంటాయి, ఎందుకు. కర్మ ఏమిటి అసలు? పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మనం చేసుకున్న గుడ్ కర్మ ఏమిటి? మనం తెలుసో తెలియదు అజ్ఞానంలో చేసిన కర్మ ఏ గ్రహ రూపేణ మనకి వచ్చింది, దాన్ని ఏ రకంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని దాన్ని తప్పించుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ కానీ, బిజినెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీకు ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకు అంటే వాటికి బాధ్యులు మీరే కాబట్టి, చేసుకున్న కర్మే కాబట్టి. దాన్ని చెప్పేదే జ్యోతిషాస్త్రం పర్సనల్ చార్ట్ రీడింగ్. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఇది తెలుసుకోవడం చాలా సింపుల్గా ఏమీ లేదు. మీ యొక్క పేరు, ఇక్కడ పేరు అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి, ఖచ్చితంగా పేరు నక్షత్రం బట్టి పెట్టుకోవాలంటే రూల్ ఏం లేదు, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. వ్యవహారిక నామం అంటారు దాన్ని. మీరు పుట్టిన సమయం, డేట్, మంత్, ఇయర్ వీటిని చూసుకొని దీనికున్న దాన్ని బట్టి గ్రహస్థితిని వేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. 1, మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బయట ఉన్నటువంటి మార్కెట్ మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసామో, బయట మార్కెట్ లేదు ప్రోడక్ట్, అప్పుడు పోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్ లేకపోతే. అలాగే మనం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, ట్రాఫిక్ జామ్ ఉంది, సమయానికి వెళ్ళలేము, బోర్న వర్షం పడవచ్చు, కర్ఫ్యూ ఉండొచ్చు, లేకపోతే మండు తండ్రి ఉండొచ్చు, మనం ఎవరితో అయితే కలిసి వెళ్దాం అనుకుంటున్నా అతను ఆ వ్యక్తి రాకపోవడం వల్ల లేటుగా వెళ్ళొచ్చు, ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మనం ఇంకోరితో కలిసి చేసే ప్రతి పనికి సమాజంతో కానీ మార్కెట్తో కానీ అది ఎలా అయితే ముడిపడి ఉంటుందో, మన జన్మజాతకం మన కర్మతో ఎలా ఉంటుందో బయట ఉన్నటువంటి మార్కెట్ లాగా బయట ఉన్న గ్రహస్థితి కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, కేవలం తెలుసుకోవడం వరకే కాదు, ఒకవేళ సపోర్ట్ చేయట్లేదు కానీ మనం ఇప్పుడు అర్జెంటుగా చేయాలి, కొన్ని కొన్ని మనం ఆపలేము, అలాంటప్పుడు ఏ నామస్మరణ చేసుకుంటే మనం అధిగమించగలుగుతాము, ఏ దేవత ఆరాధన చేసుకుంటే అధిగమించగలుగుతాము, మనము ఎటువంటి దానం చేస్తే, ఎటువంటి సోషల్ యాక్టివిటీ చేస్తే, ఎవరికి మనం సహాయపడగలిగితే, ఎవరిని మనం సంతోషంగా ఉంచగలిగితే మనకి యాక్టివ్ అవుతాయి గ్రహాలు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క పాదాలను గనక ఆశ్రయించినట్లయితే
ఎటువంటి గ్రహస్థితి అయినా పంచభూతాలు కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, అమ్మవారికి కింకరులు అంటారు, దేవీ భాగవతంలో ఉన్నటువంటిది. కాబట్టి అమ్మవారిని ఆశ్రయించండి, ఏ గ్రహస్థితిన మర్చిపోండి, ఖచ్చితంగా అమ్మవారు మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ మరోసారి పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.